Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు రాజధానుల బిల్లు రెడీ. ఈసారి మరింత పక్కాగా రాష్ట్రంలోని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది. కొత్త బిల్లులపై కసరత్తు పూర్తి చేస్తోంది. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లులను ఉపసంహరించుకున్న తర్వాత దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి సమాయత్నమవుతోంది. మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామంటూ అప్పట్లో సభలో ప్రకటించారు వైఎస్ జగన్. దీనికి అనుగుణంగా కార్యాచరణలోకి దిగారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా ఆదేశాలను కూడా వైసీపీ ప్రభుత్వానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆరు నెలల్లోగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలంటూ గతంలో ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం తాత్కాలికంగా స్టే మంజూరు చేసింది. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని న్యాయస్థానాలు నిర్దేశించలేవని, ఇలాంటి ఆదేశాలు జారీ చేయడానికి కోర్టులు టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు కావని కీలక వ్యాఖ్యలు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని, వాటి సంఖ్యను పెంచుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలోనూ దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. ఎక్కడ నుంచి పాలన కొనసాగించాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులు రూపకల్పనను రూపొందాలని ఇస్తోంది. సాంకేతికంగా ఎలాంటి అడ్డంకులు కల్పించని విధంగా కొత్త వికేంద్రీకరణను బిల్లు రూపొందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వంటి సూపర్ క్యాపిటల్ మోడల్ రాజధాని వల్ల అన్ని ప్రాంతాల సమాభివృద్ధి నోచుకోవనే బలమైన అభిప్రాయం వైఎస్ జగన్లో ఉందని, మొదటి నుంచి ఆయన వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ త్వరలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని సమాచారం. ఈ నెల రెండో వారంలో మంత్రివర్గాన్ని సమావేశపరుస్తానని అంటున్నారు. ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుపై చర్చించే అంశం ఉంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి ముహూర్తాన్ని కూడా ఇదే కేబినెట్ భేటీలో ఓ నిర్ణయానికి రావచ్చని చెబుతున్నారు. ఉగాది నాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. మూడు రాజధానుల బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని వైఎస్ జగన్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే జారీ చేయడం, కేంద్రం నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం వంటి అనుకూల పరిస్థితులు ఉండడం వల్ల జాప్యం చేయకుండా సభలో బిల్లును ఆమోదించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఈ నెలలోనే సభను సమావేశపరిచే అవకాశాలు ఉన్నాయి.